హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు చూస్తున్నది అఫీషియల్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ నుండి మీరు ఈ వెబ్సైట్కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. పాలిసెట్ అన్న పాలిటెక్నిక్ అన్న ఒకటే స్టూడెంట్స్. ఇప్పటి నుంచి మనం టెక్నికల్గా పాలిసెట్ అనే పిలుస్తాం. సో మనం ఫస్ట్ పాలిసెట్ ఎగ్జామ్ ఎప్పుడు, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎంత ఎగ్జామినేషన్ ఫీజ్, ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫీజ్ డీటెయిల్స్ ఎంత అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పాలిసెట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది టీఎస్ పాలిసెట్ వెబ్సైట్. నేను ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను. సో అది ఓపెన్ చేసి ముందుగా మీరు చేయాల్సింది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మేక్ ఏ నోట్, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైనా ఫర్దర్గా మీరు పాలిసెట్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదే వెబ్సైట్లో. దిస్ ఈజ్ అఫీషియల్ వెబ్సైట్, మీరు అక్కడ ఇక్కడ ఎక్కడ చేసుకోదండి, ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ లింక్ అని కొట్టగానే సో మీకు ఈ విధమైన హోమ్ పేజ్ వస్తుంది. సో అప్లికేషన్ ఫీజు ఎంత, అసలు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు ఎంత చూద్దాము. ఎస్సీ ఎస్టీలకి 250 రూపీస్ ఉంటుంది, అదర్స్ వేరే క్యాస్ట్ వాళ్ళకి 500 రూపీస్. అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ అదర్ క్యాస్ట్ వాళ్ళకి 500 రూపీస్. లేట్ ఫీజుతో 100 రూపీస్ ఉంటుంది, తత్కాల్ ఫీజుతో 500 + 300 800 రూపీస్ ఉంటుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది చూద్దాము. అప్లికేషన్ స్టార్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 15 ఫిబ్రవరి నుంచి. ఎండ్ డేట్ మాత్రం April 22nd. మేక్ ఏ నోట్ స్టూడెంట్స్, April 22nd ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ పాలిటెక్నిక్ ఎగ్జామ్. సో ఎండ్ డేట్ విత్ ఫైన్. సో 22 April వరకు మామూలుగా ఫైన్తో 24th April, తత్కాల్ అయితే 26th. సో ఒకవేళ మీరు 22nd చేసుకోలేకపోతే, సో 22nd April మీకు 24th నుంచి 26th వరకు కూడా ఛాన్స్ ఉంది. సో ఐ సజెస్ట్ యూ టు అప్లై బిఫోర్ 22nd. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ నింపాలి. మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్లో ఏదైతే నింపామో, ఇదే వెబ్సైట్ ఇదే రిజిస్ట్రేషన్ నంబర్ ఇదే పాస్వర్డ్, యూ హ్యావ్ టు ఎంటర్ టిల్ యూ గెట్ ద సీట్ ఇన్ పాలిటెక్నిక్ కాలేజ్. సో పాలిటెక్నిక్లో మీకు సీట్ వచ్చే వరకు ఇదే క్రెడెన్షియల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో ఇది చాలా జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేయాలి. సో మీ పేరు ఏదంటే ఆ పేరు ఎంటర్ చేయొద్దు. మీ పేరు యాజ్ పర్ ఎస్ఎస్సి ఏదైతే ఉందో హాల్ టికెట్లో దాని ప్రకారం ఎంటర్ చేయాలి. ఫస్ట్ నోట్, మీ నంబర్ ఇవ్వండి, మీ దగ్గర ఉన్న యాక్సెసిబుల్ నంబర్ ఏదైతే ఉందో అది ఆ నంబర్ ఇవ్వండి. దెన్ ఈమెయిల్, ఇది ఆప్షనల్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. క్రియేట్ పాస్వర్డ్, సో 2 టైమ్స్ ఇవ్వాలి, కన్ఫర్మ్ పాస్వర్డ్, క్రియేట్ పాస్వర్డ్, ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఒక్కసారి ఇచ్చాక ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మేక్ ఏ నోట్, క్యాప్చర్ ఇస్తే మీకు రిజిస్టర్ అయిపోతుంది. ఒక్కసారి రిజిస్టర్ అయ్యాక తర్వాత నుంచి ఇదే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అన్నాక ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ సెకండ్ టైం నుంచి చేయాలి. ఫస్ట్ టైం మ్యాక్సిమం ఈ డీటెయిల్స్ క్రియేట్ పాస్వర్డ్ చేసుకోండి, తర్వాత నుంచి ఇక్కడ లాగిన్ చేసుకోండి ఆల్రెడీ రిజిస్టర్డ్. సో ఒకసారి ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ చేశాక ఏ విధమైన హోమ్ పేజ్ వస్తుందంటే ఇలా వస్తుంది. రిజిస్టర్డ్ నంబర్, మొబైల్ నంబర్ ఏదైనా ఇవ్వచ్చు, పాస్వర్డ్ మీరు ఏదైతే జనరేట్ చేశారో పాస్వర్డ్ అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ మీరు ఎక్కడైనా రాసుకోవడం కానీ మీ పేరెంట్స్కి సెండ్ చేయడం కానీ వాట్సాప్ చేస్తే అది ఎప్పుడు గుర్తుంటుంది ఒకవేళ మనం మర్చిపోయినా. సో దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ స్టూడెంట్స్. సో తర్వాత ఏంటి అంటే అసలు పాలిటెక్నిక్ ఎందుకు చేయాలి, ఏమేమి కోర్స్ ఉంటుంది, సో పాలిటెక్నిక్ ఫీజు ఎంత, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటే పాలిటెక్నిక్ కాలేజ్లో ఫీజు ఎంత ఉంటుంది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్, అసలు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్ స్టూడెంట్స్. సో ఫస్ట్ మనకి పాలిటెక్నిక్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి స్టూడెంట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో మ్యాథ్స్కి 60 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్కి 30 మార్క్స్, కెమిస్ట్రీకి 30 మార్క్స్, బయాలజీకి 30 మార్క్స్. సో 60 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్, 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్, కెమిస్ట్రీలో కూడా 30 క్వశ్చన్ 30 మార్క్స్, బయాలజీలో 30 క్వశ్చన్ 30 మార్క్స్, టోటల్ 150. సో మీరు బయాలజీ ఆప్షనల్, మీరు అగ్రికల్చర్ చేయాలనుకుంటే బయాలజీ మీకు, మనకు ప్రతి పాలిటెక్నిక్ ఎగ్జామ్లో 150 ఉంటుంది. సో మీకు బయాలజీ ఇష్టం లేకుంటే ఓన్లీ ఎంపీసీ మాత్రమే కన్సిడర్ చేస్తారు 120 మార్క్స్కి, అదే ఎంబైపీసీ అయితే 150 మార్క్స్కి ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ద క్వశ్చన్ పేపర్ లుక్స్ లైక్. సో ఎందుకు బయాలజీ ఎక్స్క్లూడ్ చేయొచ్చు అంటే మీకు బయాలజీలో మనకి 2 ఉంటాయి, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేయాలనుకుంటే బయాలజీ ఉండాలి, లేదు అంటే మామూలు ఎంపీసీతో మీరు పాలిటెక్నిక్ సీట్లు కొట్టవచ్చు. సో 120 మార్క్స్కి ఎన్ని మార్క్స్కి పాస్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు అనేది చూద్దాం. పాలిటెక్నిక్ కోర్సు 30% ఆఫ్ 120 మార్క్స్, అంటే మీకు 120కి 36 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. దాని ప్రకారం వాళ్ళు ర్యాంక్ అలాట్ చేస్తారు, ఆ ర్యాంక్ నుంచి కౌన్సిలింగ్ ఉంటుంది, తర్వాత కాలేజ్ అలాట్ చేస్తారు. సో మీరు ఒకసారి ర్యాంక్ వచ్చాక కాలేజ్ ఎలా అలాట్ చేసుకోవాలి,
వెబ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్, మీరు కాలేజ్ జాయిన్ అయ్యే వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను స్టూడెంట్స్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయనట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి ఫర్ ఫర్దర్ డీటెయిల్స్. సో 36 మార్క్స్ రావాల్సి ఉంటుంది. మూవింగ్ ఫార్వర్డ్, ఒకసారి కాలేజ్ ఫీజు ఎలా ఉంటుంది పాలిటెక్నిక్ అనేది చూద్దాం. సో పాలిటెక్నిక్లో రెండు ఉంటాయి స్టూడెంట్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. గవర్నమెంట్ కాలేజెస్లో ఫీ 3,800 ఉంటుంది, అదే ప్రైవేట్ కాలేజెస్లో 15,500 ఉంటుంది. వెరీ రీజనబుల్. అదే వెన్ కంపేర్ టు ఇంటర్మీడియట్ చేస్తే మనకి కాలేజ్ ఫీజు చాలా హైగా ఉంటుంది, అదే పాలిటెక్నిక్ మాత్రం వెరీ రీజనబుల్. అందుకని చాలామంది పాలిటెక్నిక్లో మంచి ర్యాంక్ సాధిస్తే మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది. చాలా తక్కువలో చేయొచ్చు స్టూడెంట్స్ పర్ యానమ్, దిస్ ఫీజ్ ఈజ్ పర్ ఇయర్. ఇంకో విషయం ఏంటంటే మనకు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సెస్ 3 ఇయర్స్ ఉంటుంది స్టూడెంట్స్, అదే ఇంటర్మీడియట్లో అయితే 2 ఇయర్స్ ఉంటుంది. సో మీకు డిప్లొమా 3 ఇయర్స్ అయిపోయాక యూ కెన్ డైరెక్ట్లీ గో టు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అండ్ యూ కెన్ కంప్లీట్ ఇంజనీరింగ్. ఇంకోసారి చెప్తాను, డిప్లొమా 3 ఇయర్స్, ఇంజనీరింగ్లో డైరెక్ట్గా యూ కెన్ హ్యావ్ ఎలిజిబిలిటీ. ఈ సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది క్రాక్ చేస్తే సెకండ్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్లో వెళ్ళొచ్చు. అంటే 3 ఇయర్స్ డిప్లొమా, 3 ఇయర్స్ ఇంజనీరింగ్, 6 ఇయర్స్లో మీ గ్రాడ్యుయేషన్ పూర్తి అవుతుంది. అదే ఇంటర్మీడియట్ స్ట్రీమ్ తీసుకుంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఉంటుంది, 4 ఇయర్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, అది కూడా 6 ఇయర్స్ కోర్సే, కానీ ఇది వేరే రూట్. సో డిప్లొమా 3 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్ ఇంజనీరింగ్, అదే ఇంటర్మీడియట్ స్ట్రీమ్లోకి వెళ్తే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ ప్లస్ 4 ఇయర్స్ ఇంజనీరింగ్. సో దిస్ ఈజ్ హౌ ద డీటెయిల్స్ ఆర్ స్టూడెంట్స్. మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ లాగా కోర్సెస్ ఇక్కడ అలా ఉండవు. డిప్లొమాలో సిఎస్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఆ విధంగా ఉంటాయి. సో మీకు ఇన్ డీటెయిల్గా తర్వాత చెప్తాను ఒకసారి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయ్యాక. సో మూవింగ్ ఫార్వర్డ్, సో లాస్ట్లీ మీరు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజిస్టర్ చేసుకున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ కమింగ్ వీడియోస్ అన్నీ ఎలా ఉంటాయంటే మీ డౌట్స్ క్లారిఫికేషన్, మోడల్ పేపర్స్, క్వశ్చన్ పేపర్సే కాదు స్టూడెంట్స్, క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్, ఆల్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.